కామన్ మ్యాన్ వాయిస్ మీ నందు ఇది మన కరకంబాడి పంచాయతీ తారక రామన్ నగర్ లోని ఐసిడిఎస్ కి సంబంధించిన అంగన్వాడీ కేంద్రం ఇక్కడ ఆ మామూలుగా ఈ రోజు దేశ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులందరూ సమ్మెలే ఉన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం వాళ్ళ సమస్యని న్యాయబద్ధమైన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాల్సిన పోయి వాళ్ళ ఆ అంగన్వాడీ కేంద్రాల్ని ఆ తలుపుల్ని పగలగొట్టైనా గానీ దాంట్లోకి ప్రవేశించి దాంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా పంపిణీ చేయాలని చెప్పి పిలిపించిందని తెలుస్తుంది ఈ రోజు ఆ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇట్లా జరిగిందని కూడా పత్రికల్లో అదే విధంగా టీవీల్లో వచ్చింది ఏదైనా గానీ ఇట్లాంటి పద్ధతి అనేది కరెక్ట్ కాదు సమస్య పరిష్కరించాల్సింది పోయి దాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడం విద్వంసానికి పాల్పడడం అనేది కరెక్ట్ అయినది కాదనిపిస్తుంది ఎక్కడ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఘటనలు జరగలేదు ఇదే మొదటిసారి అనిపిస్తుంది ప్రధానంగా ఈ తారక రామనగర్ లో అయితే దాదాపు 10,000 మందికి పైగా జనాభా కలిగి అదే విధంగా బిడ్డలు 350 మందికి పైగా ఉండి ఆ గర్భవతులు బాలింతలు 150 మందికి పైగా ఉండి మొత్తం 500 మందికి పైగా ఈడ అంగన్వాడీ ఇది అంగన్వాడీ అనుకోబోతారు సంపూర్ణమైన అంగన్వాడీ కాదు ఇది మినీ అంగన్వాడీ మినీ అంగన్వాడీలో ఆయా ఉండరు సహాయకులు ఉండరు ఒక అంగన్వాడీ టీచరే అన్ని రకాల సేవల్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో 500 మందికి సేవ చేస్తూ ఒక అంగన్వాడీ సభ్యురాలే ఇంత పని చేయాల్సి ఉంటుంది అదే సందర్భంలో ఈ అంగన్వాడీకి సంబంధించిన కార్యకర్త అసలు ఒక బాలింతగా ఉంది దాదాపు 5 నెలల సెలవులో ఉంది అయినా వచ్చిన పిండి గుడ్లు ఇంకా రకరకాల పాలు ఇవన్నీ కూడా అందరికీ సంపూర్ణంగా సరఫరా చేసేసింది అయినా ఇప్పుడు మనం చూసాం కదా చూడండి వాళ్ళు వచ్చి మన ఈ సిబ్బందిని మన సచివాలయ సిబ్బంది అదే విధంగా లేకపోతే విఓఎల్ ను ఉసిగొల్పి వాళ్ళు కూడా సిఐటియు సంఘం ఇట్లా సంఘాలు ఉన్నారు అయినా వాళ్ళని ఉసిగొల్పి పంపించి దాన్ని బీగాలు పెరుక్కొని దాంట్లో వంట వండి పెట్టాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నారని తెలుస్తుంది మామూలుగా అయితే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు ఇప్పుడు సచివాలయ సిబ్బంది కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పద్ధతిలో కొనసాగుతుంది సచివాలయ సిబ్బంది విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మామూలుగా చాలా మందికి జీతాల విషయంలో కానీ సమస్యలు అనేకం ఉన్నాయి ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు రేపు వాళ్ళు కూడా సమ్మెలేకపోవచ్చు లేకపోతే పోరాటాల్లోకి రావచ్చు అప్పుడు సచివాలయం సంబంధించిన బీగాలు ఎవరు పగల కొట్టాలి ఎమ్మెల్యే గారు వచ్చి పగల కొడతారా కాబట్టి ఈ పద్ధతి అసలు ఎవరు సమ్మె చేసినా వాళ్ళ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా బిడ్డ ఏడిస్తే ఏం చేస్తాము వాళ్ళకి కావాల్సిన సమస్య ఏం వచ్చిందని చెప్పి వాళ్ళకి ఆ సహకారాన్ని అందిస్తాము ఏడుపు మరింత ఏడవ నేను గిల్లి పెడతామా గిల్లి పెట్టే కార్యక్రమంగా ఉంది ప్రభుత్వం చేసే పద్ధతి కాబట్టి ఈ సమ్మె చేయడం అంటేనే వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు దీన్ని మంచి మనస్సుతో అర్థం చేసుకోకుండా సరైన పద్ధతుల్లో పరిష్కరించకుండా దీన్ని మరింత పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సరైన పద్ధతిలో ఆలోచించాలి ఇట్లా యుద్ధంసకరమైన పద్ధతుల్ని తీసుకురావడం అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సహించకూడదు ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఆలోచించాలి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి ఇస్తున్న జీతం విషయంలో దాదాపు మన ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల 8 నెలలు దాదాపు పూర్తి కావస్తుంది ఈ సందర్భం అంతా దాదాపు కోరుతూ వస్తున్నారు జీతం పెంచండి మాకి అదేవిధంగా ఫేస్ యాప్లని రకరకాల యాప్లు ఉన్నాయి ఇవన్నీ ఇబ్బంది అవుతోంది రికార్డు రాయడం ఇబ్బంది అవుతోంది మామూలుగా అయితే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు జీతం తీసుకునే వాళ్ళకి ఇన్ని యాప్లు ఉండవు వాళ్ళు ఓన్లీ ప్రజెంట్ వేసుకునేసి వెళ్ళిపోతూ ఉంటారు అయితే వీళ్ళకి మాత్రం 7-8 రకాల ఫేస్ యాప్లు ఉన్నాయంట కాబట్టి ఇట్లా అన్ని అది కాకుండా ఇక్కడ నెట్ సరిగా రాదు ఈ పరిస్థితుల్లో చేసే పనంతా దీనికే సరిపోతుంది బిడ్డలకి సేవలు చేయడమా లేకపోతే ఈ యాప్ల దగ్గర పోరాడమా కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళకు వండి వేరే పెట్టాలి పాపం గర్భవతులు వస్తారు వాళ్ళకు వండి పెట్టాలా ఇట్లా రకరకాల పనులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో వేరే ఉద్యోగస్తుల్ని ఉసిగోల్పియడానికి పంపించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళ సమస్యల్ని న్యాయమైన పద్ధతుల్లో ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారు అధికారానికి వచ్చిన వెంటనే 15,000 రూపాయలు జీతం చేశారంట 11,000 నుండి
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది వాళ్ళు 18000 రూపాయలు హామీని మేము నెరవేరుస్తామన్నారు అదే విధంగా మినీ అంగన్వాడీలు అంతా కూడా 3989 అంగన్వాడీ కేంద్రాలను మినీ కేంద్రాలను అప్డేట్ చేసి మెయిన్ కేంద్రాలుగా మార్చినారంట అక్కడ అట్లా మన పక్క రాష్ట్రాల్లో ఇట్లా జరుగుతుంది ఇక్కడ మాత్రం ఇట్లాంటి పద్ధతి కొనసాగించడం అనేది కక్ష సాధింపులకు పూనుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో కాబట్టి మన పక్క రాష్ట్రాలు చూసైనా గానీ ఆలోచించాలి కదా వాళ్ళు న్యాయంగానే జీతం మామూలుగా అయితే సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 26000 రూపాయలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి అయితే వీళ్ళు కోరేది మామూలుగా నేరుగా అడిగితే వాళ్ళు డిమాండ్స్లు రాసుకున్నా 26000 మామూలుగా కార్యకర్తను పోయి నేను అడిగితే 18000 ఇస్తే చాలు అన్నట్టుగా మాట్లాడారు వాస్తవంగా అయితే మన ముఖ్యమంత్రి గారు హామీ ఉంది నేను తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగానే ఇస్తానని చెప్పి ప్రకటించి ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆడ ఇప్పుడు 18000 ఇవ్వడం అంటే ఇడ 19000 అన్న ఇవ్వాల కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు అదే విధంగా మిగతా మంత్రుల బృందం అదే విధంగా ఎమ్మెల్యేలు కరెక్ట్ అయిన పద్ధతిలో ఆలోచించి వెంటనే సమస్యని పరిష్కార మార్గం ఆలోచించాలని ఈ విధ్వంసకరమైన పద్ధతులు మానుకోవాలని చెప్పి ఈ కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది।